హలో హాయ్ అండి నమస్తే నేను మీ సిరీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఆ వీడియో ఏంటి అంటారా రాళ్ళు రాళ్ళుగా కనిపిస్తుంది ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా శ్రీ పోతులూరు గారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలకి వెళ్తున్నామండి ఈరోజు ఆ గుహలు ఎలా ఉంటాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం ఎక్కడ రాశారు అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను గుహలు అంటుంది కానీ రోడ్ ఏదో చూపిస్తుంది అని అనుకుంటున్నారా అక్కడికి ఎలా వెళ్ళాలి అది చూపిస్తానండి ఆ రోడ్డు అదంతా ఎలా ఉందో చూపిస్తాను ఎందుకు అంటే ఇక్కడ అక్కడక్కడ బోర్డులు ఉన్నాయి స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా కొంచెము ఎలా వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడ్డాము ఒక్కొక్కసారి ఒక అంటే ఒక్కొక్క సిగ్నల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంది ఘాట్ రోడ్లా ఉంది నెక్స్ట్ రోడ్డు కూడా వచ్చేసి అందుకనే చూపిస్తున్నాను ఒక్కొక్క దగ్గర బోట్లు కూడా లేవు రైట్ కెళ్ళాలో లెఫ్ట్కి వెళ్ళాలో కూడా తెలియట్లేదు అందుకని రోడ్డు కూడా చూపిస్తున్నాను ఎలా ఉన్నది అన్నది చూసారా అవన్నీ కూడా కొంచెమేమో రాళ్ళు కొండలా ఉన్నాయి అక్కడక్కడ మట్టి కొండలా ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి వీడియో ఒకవేళ ఇంకా నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా ప్రెస్ చేసేయండి నేను నెక్స్ట్ వీడియో ఏం పెట్టబోతుందని మీకు నోటిఫికేషన్లో వచ్చి వెంటనే వచ్చేస్తుంది మీ ఫోన్ ఆన్ చేసిన వెంటనే రీఫ్రెష్ చేస్తే నా వీడియో మీకు అనిపిస్తుంది బెల్ ప్రెస్ చేస్తే ఓకేనా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహ అంటుంది నెక్స్ట్ ఏమో రవ్వలకొండ అంటుంది ఏంటి రోడ్లు అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదండి ఇప్పుడు ఆ సంబంధం ఏంటో నేను చెప్తానండి రవ్వలకొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఈ కొండల్లో రాళ్ళు దొరికేవంటండి ఆ రాళ్ళు ఏంటంటే రంగురాళ్ళు అంటారు కదండి పచ్చలు కెంపులు అలాంటి రాళ్ళు దొరికేవంట అందుకని ఈ ప్రదేశానికి రవ్వలకొండ అని పేరు వచ్చింది ప్రదేశానికి రవ్వలకొండ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నారు కదండి నెక్స్ట్ మీరు గుహ చూసే ముందు కాలజ్ఞాన రాసిన గుహ చూసే ముందు ఇంకా నా వీడియోలు చాలా ఉన్నాయండి లేటెస్ట్గా అయితే అలంపూర్ వీడియోస్ పెట్టాను ఈ బనగానపల్లికి ఈ రవ్వలకొండకి దగ్గరలోనే ఉంటుంది మనం వెళ్ళొచ్చు ఒక రోజులో కవర్ చేసేయచ్చు మేమైతే అలాగే కవర్ చేసాము అవి కనుక ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసాయండి అవి కూడా చాలా పెద్ద పెద్ద గుళ్ళు పురాతనమైన హిస్టరీ ఉన్న దేవాలయాలండి ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి మీకు కుదిరినప్పుడల్లా డైలీ ఒక్కొక్క వీడియో చూసినా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు కవర్ చేసచ్చు ఇంకా మనం వీడియోలోకి వస్తే మనం వచ్చేసామండి వచ్చిన తర్వాత స్టార్టింగ్ వెహికల్ పార్కింగ్ చేయడానికి చాలా ప్లేస్ ఉంది మేము వచ్చినప్పుడు అలా బస్సులు వ్యాన్లు వేసుకుని మరి జనాలు వచ్చేస్తున్నారు చూడడానికి చూసారు కదా ఇక్కడ షాపులు షాపింగ్లు అన్నవి ఏమి ఉండవు ఏదో చిన్న షాపులు లాంటివి రెండు ఉన్నాయి అక్కడ మనకి తినడానికి లేస్ ప్యాకెట్స్ చిప్స్ అలాంటివి దొరుకుతున్నాయి వాటర్ బాటిల్స్ డ్రింక్స్ ఫ్రూటీలు అలాంటివి అండి ఇక్కడ గోశాల ఉందంటండి గోశాల అండి గోవులకు మనం ఏమైనా అది దానా అవి పెట్టడానికి కూడా ఉన్నాయి అవి కాకుండా గోశాలకు మనం ఏమైనా సహాయం చేయాలనుకుంటే అది కూడా ఉంది ఇక్కడ చాలా గోవులు ఉన్నాయంటండి ఇక్కడ గోవులు అంటే ఎందుకు ఎక్కువ ఉన్నాయో కూడా చెప్తాను పూర్వకాలం బ్రహ్మంగారు ఇక్కడికి కాలజ్ఞాన రాసే గృహలకి గోవు గోవులని మేపడానికని ఇక్కడికి వచ్చేవారంటండి ఇక్కడ మేసి అక్కడ గిరి గీసే గిరి గీసేవారంటండి గిరి అంటే ఒక రౌండ్లాగా రౌండ్గా గీసి గోవులన్నీ మళ్ళీ బ్రహ్మంగారు వచ్చే వరకు కాలజ్ఞాన రాసి వచ్చే వరకు కూడా ఆ గీత గీసిన లోపడే ఉండేవంట బయటికి వచ్చేవి కాదంటండి ఇక్కడికి చూడండి ఇప్పుడు మనం కింద గృహలోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను ఇక్కడికి వెళ్ళడానికి మనం లైన్లోకి వచ్చాక ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకోవాలండి ఎక్కువ కాదు అందరూ దిగుతున్నారు కదా నేనైతే ఫస్ట్ బయట నుంచి చూసి జస్ట్ ఏదో అక్కడ ఎలా కొంచెం వంగి చూస్తే కిందకి ఉంటుందేమో నుయ్యలా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ కాదండి నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము నేను కనీసం వీడియోస్లో కూడా చూడలేదు ఇక్కడికి వెళ్ళక ముందు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ వెళ్ళాక లోపల అగరబత్తులు దీపాలు అవి వెలిగించకూడదు గోడలు కూడా లోపల చెక్కినట్టు ఉన్నాయండి అంటే చేతులకి అవి గీసుకుంటాయని చెప్పి గోడల్ని కూడా లోపల గుహలో ఉన్న గోడల్ని అవి కూడా తాకరాదని చెప్పి బోర్డు పెట్టి ఉంది గట్టిగా అరవద్దని కూడా బోర్డు ఉంది ఎందుకంటే గుహలు కదండి రీసౌండ్స్ అవి వస్తాయి మా ఇంకో కిందకి దిగాలండి అది చాలా జాగ్రత్తగా దిగాలి కిందకి కిందకి అయితే చాలా భయం వేసింది పైన చూస్తే మొత్తం ఒక చెట్టులా ఉంది కానీ కిందకు వస్తే ఆ చెట్టు వేళ్ళు కిందకి వచ్చేసామండి మనం ఈ గుహలోకి వెళ్ళడానికి చెట్టు వేళ కిందకంట వచ్చేసాక చూడండి ఎలా ఉందో లైట్లు ఉన్నాయి అక్కడక్కడ ఈ గుహలో కానీ ఈ గుహలోకి వెళ్ళ వెళ్ళాక కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తగ్గిపోయాయండి అక్కడ కూడా పైన ఒక ఆవిడ కింద ఒక ఆవిడ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు లిమిట్ లిమిట్గానే పంపిస్తున్నారు ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ని పంపిస్తున్నారు లోపలికి వాళ్ళు వచ్చాక మళ్ళీ మిగిలిన వాళ్ళని పంపిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది అయ్యే కొలది ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయని చెప్పి ఈ గుహల నుండి ఇక్కడ నుండి పద్నా పద్నాలుగు పుణ్యక్షేత్రాలకి దారి ఉందంటండి శ్రీశైలు యాగంటి ఇంకా మహానంది అలాగా అహోబెలం చూస్తున్నారు కదా అలాగా పద్నాలుగు గుహలకు దారులు ఉండేవంట ఇప్పుడైతే లేవు గుహలు చూడండి గుహలు గుహల మధ్యన ఉన్నాయి అలాగే స్వామివారి కాలజ్ఞానం రాసిన ప్లేస్ అండి అది అక్కడ వీడియో తీయద్దని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడని అడిగితే పర్మిషన్ అడిగితే వద్దమ్మా తీయకూడదు అని చెప్పి నేను దూరం నుండి తీసాను కానీ క్లియర్గా అయితే తీయలేదు ఇప్పుడు ఇక్కడ అచ్చగారు చూసే అసలు ఏం చేస్తున్నారు రోజు ఈ గృహలోకి వచ్చి అని చెప్పి కాలజ్ఞానం రాస్తుంటే ఆవిడ దూరం నుండి డైరెక్ట్గా వెళ్ళకుండా దూరం నుండి చూసేవారంటండి స్వామివారిని కాలజ్ఞానం ఎలా రాస్తున్నారు ఏంటి అని చెప్పి అక్కడ అచ్చమామగారు విగ్రహం ఉంది అలాగే ఆ విగ్రహం పక్కన కొంచెం కొంచెం జస్ట్ అక్కడే స్వయంభుగా వెలిసిన వినాయకుడు కూడా ఉందండి కనిపిస్తుంది కదండి ఇక్కడ అచ్చమాంబ గారి విగ్రహం ఉంది అక్కడ నుండి చూసిన స్వామివారు కనిపిస్తున్నారు రాసిన తర్వాత ఇక్కడ కొలను ఒకటి ఉందండి ఈ కొలంలోనే స్వామివారు వాటర్ అవి తీసుకునేవారంట ఉపయోగించిన కొలను అక్కడ రాసింది నెక్స్ట్ ఆ పక్క నుండి శ్రీశైలం వెళ్ళడానికి దారి కూడా ఉందంట ఆ గుహల్లోండి ప్రజెంట్ అయితే గుహలన్నీ మూసిపోయాయండి ఇప్పుడు కాదు స్వామివారు కాలజ్ఞానం రాసినప్పుడు వాడిన గుహలు అవన్నీ పద్నాలుగు క్షేత్రాలకు ఉన్నాయంట ఈ లోపల ఒక్క గుహలుండి పద్నాలుగు గుహలకి దారులు ఉన్నాయంటండి సేమ్ మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి దారిలో కొంచెం మాత్రం వాటర్ వాటర్ బురద బురద కింద ఉంది మిగతాదంతా నార్మల్ ఉంది అలానే ఎలా వచ్చామో దర్శనం చేసుకుని అలాగే వెళ్ళిపోవాలి ఇక్కడ షెల్ఫీలు తీసుకుందాము రీల్స్ తీసుకుందాం అంత టైం లేదండి మనకి భయం వేస్తుంది లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏమో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి సేమ్ ఎలా వచ్చామో అలాగే పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళాక మీకు వచ్చేటప్పుడు నేను చూపించడం మిస్ అయ్యాను ఇలాగ నీతి వాక్యాలు బ్రహ్మంగారు చెప్పిన నీతి వాక్యాలన్నీ కూడా అక్కడక్కడ శిలాపలకాలుగా మనం వెళ్ళేటప్పుడు దారిలో సైళ్ళు అటు ఇటు పెట్టి ఉన్నాయండి అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మన స్టార్టింగ్ షాప్లని చెప్పాను కదా షాపుల పక్కన బ్రహ్మంగారి ఒక గుడి ఒకటి ఉంది ఆ గుడి అంతా కూడా ఎలా ఉందో మీరు ఇప్పుడు చూడండి ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మనుషులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఏమన్నా మనం అడుగుతున్నా సరే చాలా కూల్గా ఆన్సర్ చెప్తున్నారండి మాకు బా బాగా నచ్చింది చాలా అంటే విసుక్కోకుండా ఎంతమంది ఏమడిగినా సరే కూల్గా ఆన్సర్ చెప్తున్నారు ఇంకా ఈ గుళ్ళో లోపలికి వస్తే ఇలాగ ఒక పల్లకి సేవలో బ్రహ్మంగారి విగ్రహం ఒకటి పెట్టుంది తర్వాత వినాయకుడు స్టార్టింగ్ తర్వాత బ్రహ్మంగారి విగ్రహం కూడా ఉందండి ఓన్లీ లోపల చూసారు కదా ఈ గుడి కూడా ఒకసారి అందరూ చూసాయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు